అందరికీ నమస్కారం సిరిప్రదం ఛానల్కి స్వాగతం ఈరోజు తొలి ఏకాదశి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని ఆశిస్తూ ఈరోజు తొలి ఏకాదశితో పాటు ఈ ఏడాదిలో అన్ని ఏకాదశుల గురించి వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం దాంతోపాటు నేను చేసుకున్న పూజా విధానాన్ని కూడా మీతో పంచుకుంటున్నాను సాధారణంగా ఏ పూజైనా వ్రతమైనా ఆచరించేటప్పుడు ముందుగా తర్కమే మన మనసును ఆవహిస్తుంది అంటే దీనివల్ల ఉపయోగం ఏమిటి ఎందుకు చేయాలి అని మనం భగవంతుడికి చేసే పూజా విధానంలో రెండే రెండు కనబడతాయి ఒకటి కార్యసిద్ధి రెండు చిత్తశుద్ధి కార్యసిద్ధి అంటే మన మనసులో ఉండే ఏ రకమైన కోరికనైనా ఆ భగవంతుడికి నివేదించి తీర్చమనడం రెండవది చిత్తశుద్ధి అంటే కోరిక లేకపోవడం కోరిక లేకపోయినా ఆ పరమేశ్వరుడికి మన మనసు తెలీదా కాబట్టి ఆయనే అనుగ్రహిస్తాడని నేను ఈవేళ నేను పూజలో ఉపయోగించిన విశేషమైన పువ్వులన్నిటినీ కూడా మీకు చూపించాను దీని వెనక ఉన్న కారణాన్ని చివరిలో చెప్తాను సాధారణంగా విష్ణువుని అలంకార ప్రియుడు అంటారు అందుకని స్వామిని రకరకాల పుష్పాలతో అలంకరించి మనకు మనమే ఒక రకమైన ఆనందాన్ని పొందుతున్నాము దీనిలో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని మీకు దీన్ని చూపిస్తున్నాను ఈరోజు ఏకాదశి కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన విష్ణు సహస్రనామాలతో పూజించాను విష్ణు సహస్రనామాలు రాకపోయినా ఓం నమో నారాయణాయ మంత్రంతో కూడా పూజించవచ్చు ఏ మంత్రమైనా ఆ భగవంతుడి మీద దృష్టి నిలపడానికే కాబట్టి ఏకాగ్రత పోకుండా శ్రీమన్నారాయణుడి మంత్రాన్ని జపిస్తూ పూజను చేసుకోవచ్చు ఈరోజు ఏకాదశి అందున తొలి ఏకాదశి ఏకాదశి అనగానే అది ఉపవాస దీక్షకు మరో రూపంగా మనకి తెలుసు ఈ ఉపవాస దీక్ష గురించి పురాణాలను మనం అర్థం చేసుకోలేకపోతే వేరే కోణంలో కూడా దీని గురించి మనం ఆలోచన చేయవచ్చు నెలకి రెండు ఏకాదశులు వస్తాయి ఈ రెండు ఏకాదశులు కనుక మనం ఉపవాసం ఉండగలిగితే మనకి ఆహారం విలువ తెలుస్తుంది అలాగే ఆకలిగా ఉండేవారి బాధని కూడా మనం ఈ ఉపవాస దీక్ష ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా కూడా నెలకి ఒక రెండు రోజులు ఉపవాసం ఉంటే అది ఎంతో మంచిది ఈ రకంగా చూసిన ఏకాదశి ఉపవాస దీక్ష ఎంతో ప్రాశస్తమైంది ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలు అలాగే వృద్ధులు అనారోగ్యవంతులు ఉపవాస దీక్ష చేయలేకపోయినా ఆ భగవంతుని అనుగ్రహంలో తేడా ఏమీ ఉండదు అలాగని ఉపవాసం ఉన్నవారికి అమితమైన అనుగ్రహం కలుగుతుంది అని అనుకున్నా అది మన భ్రమ మాత్రమే మనం ఆహారం మానేసి ఉపవాసం ఉన్నంత మాత్రాన ఎవరికీ ఏ ప్రయోజనమూ లేదు దీనిని కూడా మనం గ్రహించాలి సర్వము కాలధీనం కాలహ కలయత మహం అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది కాలము శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నడుస్తుందని పెద్దలు సూచించారు అనంత శక్తివంతమైన కాలాన్ని సౌరం చాంద్రం సావణం నక్షత్రం అని నాలుగు విధాలుగా సూచించి గణించడం జరిగింది దక్షిణాదిలో సౌరచంద్రమానాలే గణనీయం మనం చైత్రవైశాఖ మాసాలని పాఠ్యమి విధి తిథులని చంద్రమానం ప్రకారం గణిస్తున్నాం చంద్రమానం ప్రకారం పక్షం రోజులలో పదకొండవ తిథి ఏకాదశి అది దేవత మహాశివుడు ఏకాదశుల పేర్లు వాటి ఫలాలు చైత్రశుద్ధ ఏకాదశి అంటే పున్నమి ముందు వచ్చే ఏకాదశి దీనిని కామదా ఏకాదశి అని కూడా అంటారు ఇది కోర్కెల్ని తీరుస్తుంది చైత్ర బహుళ ఏకాదశి అమావాస్య ముందు వచ్చే ఏకాదశి వరుదిని ఏకాదశి దీని పేరు సహస్ర గోదాన ఫలం లభిస్తుంది వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి దరిద్రుడు ధనవంతుడు అవుతాడు వైశాఖ బహుళ ఏకాదశి దీనిని అపరా ఏకాదశి అంటారు రాజ్యప్రాప్తి కలుగుతుంది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జల ఏకాదశి ఆహార సమృద్ధి కలుగును జ్యేష్ఠ బహుళ ఏకాదశి దీనిని యోగిని ఏకాదశి అంటారు పాపములను హరిస్తుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి దీనినే దేవశైని ఏకాదశి అని కూడా అంటారు ప్రాప్తి విష్ణు యోగనిద్రకు సేయించి రోజు దీనినే తొలి ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ బహుళ ఏకాదశి మరలా కామికా ఏకాదశి అని దీని పేరు కోరిన కోరికలు ఫలిస్తాయి శ్రావణ శుద్ధ ఏకాదశి దీని పేరు పుత్రదా ఏకాదశి అంటే సత్సంతానం ప్రాప్తిస్తుంది శ్రావణ బహుళ ఏకాదశి దీన్ని ఆజా ఏకాదశి అని కూడా అంటారు రాజ్యపత్ని పుత్రప్రాప్తి ఆపణ నివారణ కలుగుతుంది భాద్రపద శుద్ధ ఏకాదశి దీనిని పరివర్తన ఏకాదశి అంటారు యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లుతారు అందుకే పరివర్తన యోగసిద్ధి భాద్రపద బహుళ ఏకాదశి దీనిని ఇందిరా ఏకాదశి అంటారు సంపద రాజ్యము ప్రాప్తించును ఆశ్వేజ శుక్ల ఏకాదశి దీనిని పాపంకుశ ఏకాదశి అంటారు పుణ్యప్రదం ఆశ్వేజ్ బహుళ ఏకాదశి దీనిని రమా ఏకాదశి అని కూడా అంటారు స్వర్గప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి ప్రభోధిని ఏకాదశి అంటారు యోగ నిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు జ్ఞానసిద్ధి కలుగుతుంది కార్తీక బహుళ ఏకాదశి దీన్ని ఉత్పత్తి ఏకాదశి అని కూడా అంటారు దుష్ట సంహారం అంటే మురాసురుని సంహరించిన కన్య విష్ణు శరీరం నుంచి జనించిన రోజు ఆ కన్య పేరే ఏకాదశిగా ప్రాచుర్యంలో ఉంది మార్గశిర శుద్ధ ఏకాదశి దీనినే మోక్షదాయ ఏకాదశి లేదా మోక్షప్రాప్తి కోసం దీనిని వైకుంఠ ఏకాదశిగా కూడా అంటూ ఉంటారు మార్గశిర బహుళ ఏకాదశి దీనిని విమల ఏకాదశి లేదా సఫల ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి ఫలితం అజ్ఞాన నివృత్తి పుష్యశుద్ధ ఏకాదశి దీనిని పుత్రదా ఏకాదశి అంటారు అంటే పుత్రప్రాప్తి కలుగుతుంది పుష్య బహుళ ఏకాదశి దీనిని కళ్యాణి ఏకాదశి అంటారు ఈతి బాధ నివారణ మాఘశుద్ధ ఏకాదశి మరలా కామదా ఏకాదశి లేదా దీనిని జయ ఏకాదశి అంటారు శాప విముక్తి మాఘ బహుళ ఏకాదశి విజయ ఏకాదశి దీని పేరు సకలకార్య విజయం జరుగుతుంది పాల్గుణ శుద్ధ ఏకాదశి దీనిని ఆమలకి ఏకాదశి అంటారు ఆరోగ్యప్రదమైనది పాల్గుణ శుద్ధ ఏకాదశి దీనిని సౌమ్య ఏకాదశి అంటారు పాప విముక్తి కలుగుతుంది కొన్ని కొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని విభేదాలు ఉన్నాయి గమనించగలరు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు దానగుణం దయాగుణం అలవరుచుకోవాలి సహనం లేనివారు నిష్ట లేనివారు ఉపవాసం ఎంతమాత్రం చేయకూడదు ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని ఇముడ్చుకుని శాంత స్వభావంతో ఉండాలి ఎవరితోనూ గొడవలు పడరాదు దురుసుగా ప్రవర్తించకుండా ఉండగలగాలి ఎవరిని కోపగించుకోకూడదు అన్ని వేళలు ఎందు దైవత్వాన్ని కలిగి నిర్మలమైన మనస్సుతో దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి ఉన్నవారు మాత్రమే ఏకాదశి ఉపవాసం చేయాలి ఇప్పుడు నేను చూపించబోతున్నది సంధ్యా దీపంలో ఆ పరమాత్ముని అలంకరణ పొద్దుట పెట్టిన పుష్పాలన్నీ వడిలిపోయాయి అన్ని పుష్పాలు కాదు కొన్ని పుష్పాలు మాత్రమే దీనిని బట్టి మన ఆయు ప్రమాణం కూడా ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు ఈలోపే భగవంతుడి పాదాలను చేరుకోవడానికి ప్రయత్నించాలి మరో మంచి వీడియోతో సిరిప్రదం ఛానల్ మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖోభవంతు